ఇవన్నీ వెంటనే డిస్పాచ్ చేయమను. ఓకే మార్నింగ్ సర్. హలో చాణక్య. హలో సర్. ప్రొద్దుట్ నుంచి కనపడలేదు, ఎక్కడ పోయావే? మన ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన వ్యక్తుల గురించి ఆచూకి కనిపెట్టాను. ఎందుకయ్య వృధాశ్రమ? ఈ సిటీలో వీధికి కుళాయి లేదేమో గానీ సందుకు ఒక స్మగ్లర్ ఉన్నాడు. అలా అనకండి సార్. ఆ చనిపోయిన వ్యక్తి పేరు నీరో అని తెలుసుకున్నాను. అతని వెనకున్న వ్యక్తి పేరు సార్ రాణా గారు. ఈవినింగ్ పార్టీకి రమ్మని మనందరికి ఇన్విటేషన్స్ పంపించారు. చాణక్య పేరేమిటన్నావు? పేరు ఇంకా తెలియదులేండి. అవును, ఈ రాణా ఎవరు? రాణా గారి గురించి తెలీదా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మల్టీ మిలియనీర్, అన్నదాత, ఆశ్రిత వత్సలుడు. అంతగా పొగుడుతున్నారు. అతను మీకు బంధువా? కాదు, దేన బంధువు సార్. రాణా గారు మీకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. రాణా నమస్కారం. వెల్కమ్. హలో మిస్టర్ చాణక్య, వెల్కమ్. మీరు ఊరికి కొత్త, నాకు కొత్త, నా అంతస్తు కొత్త. అందుకనే ఒకసారి పరిచయం చేసుకుంటే బాగుంటుందని మీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశా. థ్యాంక్ యూ. సో యు ఆర్ మై స్పెషల్ గెస్ట్. ష్యూర్. కమాన్ కమాన్ మిస్టర్ చాణక్య, నా ఫ్రెండ్స్ ను పరిచయం చేస్తాను. ఐజీఎఫ్ పోలీస్ మిస్టర్ రంజిత్. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యు. కలెక్టర్ కైలాస్ రావు. హలో సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, శ్రీ రాణా గారు భారతదేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని మనందరికీ తెలుసు. కోటీశ్వరులైన ఐశ్వర్యవంతులు స్వార్థం చూసుకుంటారే గాని దానం చేయడానికి చేతులు రావు. కానీ శ్రీ రాణా గారు మన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి 2 ఎకరాలు విరాళంగా ఇచ్చారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి మన డిపార్ట్మెంట్ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మిస్టర్ చాణక్య, మనం అచ్చటికి వెళ్లి ముచ్చటించుకుందామా? ముచ్చటించుకోవడానికి ఎచ్చటికైనా నాకు అభ్యంతరం లేదు. కమాన్, హావ్ ఏ డ్రింక్. నో థాంక్ యూ. మిస్టర్ చాణక్య, భారతదేశపు జనాభా ఎంత? 70 కోట్లు. దానికి 3 కలుపుకో, 73 కోట్లు నాకున్న ఆస్తి. ఈ దేశంలో ప్రతి మనిషి నెత్తి మీద 1 రూపాయి పెట్టినా 3 కోట్లు ఇంకా నాకు మిగిలే ఉంటాయి. రాజమండ్రి దేనికి ప్రసిద్ధో మీకు తెలుసా? పవిత్రమైన గోదావరి గలగలా పారుతుంది. కాదు, అక్కడ సెంట్రల్ జైలు ఉంది. అందులో 8 కోట్లు గడించినా తప్పు చేసిన మీలాంటి స్మగ్లర్స్ ని మూసేయడానికి, మీరు లెక్క పెట్టుకోవడానికి 7 చూవుల సెల్స్ ఉంటాయి. చూడు మై డియర్ యంగ్ కస్టమ్స్ ఆఫీసర్, నేను స్మగ్లర్ని అని చెప్పినా నిస్సహాయంగా మీ డిపార్ట్మెంట్ చూస్తూ ఊరుకోవడం తప్ప నన్నేమి చేయలేరు. ఎందుకంటే నేను సాక్ష్యాలకు దొరకను. చూడు మై డియర్ ఓల్డ్ స్మగ్లర్, నా కన్ను పడిన నేరస్తుడెవ్వరు ఇంతవరకు సంఖ్యలు పడకుండా తప్పించుకోలేదు. నగరంలో నాకు ఎలాంటి ఆఫీసర్లతో పరిచయం ఉందో నీకు తెలుసా? అనవసరంగా ప్రగల్భాలు పలుకుతున్నావు. నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చేసిన వాడు విద్యార్థి నాయకుడు అవుతున్నాడు, రిగ్గింగ్ చేసిన వాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడు, స్మగ్లింగ్ చేసిన వాడు ప్రపంచానికే నాయకుడు అవుతున్నాడు. నాకు తెలిసినంత వరకు ర్యాగింగ్ చేసిన వాడు కాలేజీ నుంచి డీబార్ అవుతున్నాడు, రిగ్గింగ్ చేసిన వాడు ఎలక్షన్స్ నుంచి డీబార్ అవుతున్నాడు, స్మగ్లింగ్ చేసిన వాడు జైలు బార్స్ వెనక్కి వెళ్లి తీరుతాడు. ఛాలెంజ్ ఛాలెంజ్ ఇస్ మై గేమ్. చాణక్య ఇస్ మై నేమ్. కాదు, నేను తలుచుకుంటే ఇందరి మధ్య నిన్ను మర్డర్ చేసి ఇక్కడే పాతి పెట్టి కేసు లేకుండా చేసుకోగలను. కానీ నువ్వు నా గెస్ట్ అవ్వడానికి వదిలేస్తున్నావు. నేను తలుచుకుంటే వీళ్ళందరి కళ్ళ ముందే నీ కీళ్లు విరిచి వీళ్ళందరూ చూస్తుండగానే వెళ్ళిపోగలను. కానీ నువ్వు నన్ను పిలిచిన హోస్ట్ అయిపోయావు. వస్తాను.